హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను బచ్చలాకు మజ్జిగ పులుసు రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఇలా బచ్చలాకు కడిగేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బరక్గా పట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు యాడ్ చేసుకొని ఇవన్నీ తాళింపు అంతా చక్కగా వేగేదాకా ఉంచాలండి. తర్వాత శనగ కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు ఇప్పుడు యాడ్ చేయాలి. చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిస్తే బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేయాలి. సిమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పెరుగు యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఆ హాఫ్ లీటర్ పెరుగు కొంచెం యాడ్ చేసుకొని ఈ శనగపిండి కలుపుకోవాలన్నమాట. కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటే ఉండలు రాకుండా ఉంటుంది. సో అలాగా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. కలుపుకున్న దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా కలుపుంచుకోవాలి. ఇప్పుడు మూత తీసాను, చూసారా మగ్గిపోయింది ఆకు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. అది కొంచెం కలుపుకున్న తర్వాత దీనిలో ఒక హెల్దీ ఆప్షన్ యాడ్ చేస్తున్నానండి. అది వచ్చేసి వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి. అది ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్ వైజ్ మంచిది కదా. సో అది ఇప్పుడు యాడ్ చేయాలి. అది కూడా చక్కగా కలుపుకున్న తర్వాత సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడంతా చక్కగా వేగిపోయింది, చూసారా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి పెరుగు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 లీటర్ పెరుగు, అది కూడా యాడ్ చేయాలి. సో ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలన్నమాట. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని శనగ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది ఒక పొంగు వచ్చి మజ్జిగ పులుసు రెడీ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీరలోకి ఆవపిండి, మెంతిపిండి ఎప్పుడు మనం పొడి చేసి పెట్టుకొని ఉంచుకుంటాం కదా పికిల్స్లోకి, అది కొంచెం ఒక్క చిటికడ అంటే చిటికడ యాడ్ చేయాలండి. సో అది కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక పొంగు వచ్చి రెడీ అయిన మచ్చలాకు మజ్జిగ పులుసుని ఇప్పుడు దీనిలో యాడ్ చేయాలి. సో చక్కగా ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే బచ్చలాకు మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. సో యూజువల్గా మనం పప్పు చేసుకుంటాం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.